వైజాగ్ టెక్ హబ్ స్వాగతం. నేను మీ నాగభూషణ్ గంట్ల. ఈరోజు వీడియో చేయడానికి కారణం ఆర్ఆర్బి ఏఎల్పి సైకాలజిక్స్ టెస్ట్. ఒక మనం మూడు బ్యాటరీస్ నేర్చుకున్నామండి. ఆ మూడు బ్యాటరీస్ మెమరీ బేస్డ్ ఒకటి, రోసెన్ కాలమ్స్ ఒకటి, డెప్త్ పర్సెప్షన్ టెస్ట్ ఒకటి. సో ఇప్పుడు ఫోర్త్ బ్యాటరీ అండి. ఇది ఫోర్త్ బ్యాటరీ గురించి ఈ వీడియోలో మనం తెలుసుకుందామండి. సో నేను ఆల్రెడీ రూల్స్ అన్ని ముందు చెప్పాను. ఓన్లీ ఇంగ్లీష్ అండ్ హిందీలోనే ఉంటుంది, కొంత టైం ఉంటుంది మనకి. ఆల్రెడీ ఆ రూల్స్ అని మనం ముందు వీడియోలో తెలుసుకున్నాం కాబట్టి ఇంకా నేను రూల్స్ ఏం చెప్పట్లేదని డైరెక్ట్గా వీడియోలోకి వెళ్ళిపోదాం. సో ఇంకా మా ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ అవ్వకుండా చూస్తూ ఉంటే ఛానల్ సబ్స్క్రైబ్ అవ్వండి. అలాగే మా ఛానల్ నుంచి వచ్చి ప్రతి వీడియో నోటిఫికేషన్ పొందాలనుకుంటే ఇక్కడ కనిపిస్తున్న బెల్ ఐకన్ మీద ఒకసారి ప్రెస్ చేయండి. ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి ఈ వీడియోని షేర్ చేయండి. సో ఇదండి, మనం ఆల్రెడీ లాస్ట్ మూడు వీడియోల్లో మెమరీ టెస్ట్ ఒకటి, ఫాలోయింగ్ డైరెక్షన్ టెస్ట్ ఒకటి, డెప్త్ పర్సెప్షన్ టెస్ట్ గురించి తెలుసుకున్నాం. ఈ టెస్ట్లో మనం కాన్సన్ట్రేషన్ టెస్ట్ అంటారండి. ఇది కాన్సన్ట్రేషన్ టెస్ట్ అంటారు, లేదంటే నెంబర్ టెస్ట్ అని పిలుస్తారండి, లేదంటే ఎస్ఆర్ నో. మనం ఎస్ఆర్ నో అనేది కామెంట్స్ ఇవ్వాలి. ఓకే, ఎలా సింపుల్గా ఒక నెంబర్ అడుగుతారు, ఆ నెంబర్ ఇందులో ఉందా లేదని మనం ఆన్సర్ చేస్తూ ఉండాలి. సో ఇది నెంబర్ టెస్ట్ అని పిలుస్తానండి నేను. సో ఇక మనం నాలుగోదండి, నాలుగో దాని గురించి చూద్దాం. ఇందులో టెస్ట్ ఫర్ మెజరింగ్ కాన్సన్ట్రేషన్, మన కాన్సన్ట్రేషన్ ఎలా ఉందని చెక్ చేస్తారు. నేను దాన్ని నెంబర్ టెస్ట్ అని పిలుస్తున్నాను. సో ఇక్కడ ఏంటంటే క్వశ్చన్, అసలు ముందు మనం టైప్ అంటే ఏంటంటే, ఇవన్నీ మీరు ఎగ్జామ్లో మీకు ఇస్తారు, ఇన్స్ట్రక్షన్స్ అన్ని క్లియర్గా ఇస్తారు, కానీ ముందుగా తెలుసుకోవడం కోసం నేను ప్రతిదీ చెప్తున్నాను. దిస్ ఈజ్ ద టెస్ట్ టు ఫైండ్ అవుట్ హౌ క్విక్లీ యూ కెన్ కంపేర్ టూ నెంబర్స్ అండ్ డిసైడ్ వెదర్ ఆర్ నాట్ దే ఆర్ ఇన్ ద సేమ్. సో అది సేమా కాదనేది మనం చెప్పాలండి, ఎస్ ఆర్ నో అంతే. ఇఫ్ ద నెంబర్స్ ఆర్ ఇన్ ద సేమ్ డార్గన్ ద సర్కిల్ వై, మనకి ఇది ఆల్రెడీ పాతది ఓఎంఆర్ షీట్ ప్రకారం కాబట్టి అలా చెప్తున్నాడు. అదర్వైజ్ డార్కెన్ ఎన్ ఆన్ యువర్ ఆన్సర్ షీట్. డూ నాట్ మేక్ ఎనీ మార్క్స్ ఆన్ ద బుక్లెట్, ట్రై టు సాల్వ్ ఫాలోయింగ్ ప్రాక్టీస్ ప్రాబ్లమ్స్. ఓకే, మనకి ఇక్కడ నెంబర్ ఇస్తారు, దాని నెంబర్ ఈక్వల్గా ఉందా వన్కి, ఎస్ఆర్ నో, ఎస్ఆర్ నో అంతే. ఫర్ ఎగ్జాంపుల్ ఈ ప్రాక్టీస్ టెస్ట్ చూద్దామండి. సో ఈ ప్రాక్టీస్ టెస్ట్లో చూడండి, వన్కి 589 ఇచ్చాడు, 589 ఎస్ రెండు సేమే. రెండోది 2768 2786 రాంగ్ నో. నెక్స్ట్ మూడోది 36463 36462. సో ఇది కాదు కంపల్సరీ, ఇది కూడా నో. నెక్స్ట్ 712963 712963 ఇది ఎస్, రెండు సేమ్ కాబట్టి ఎస్ పెడతాం. నెక్స్ట్ ఫిఫ్త్ వచ్చి 487562 487652 కాదు, సో నో. ఇంతేనండి సింపుల్, ఎస్ఆర్ నో పెట్టాలి. ఇది నెంబర్ టెస్ట్ అని చెప్తాను నేను, ఎస్ఆర్ నో టెస్ట్ అని కూడా అనొచ్చు. సో మనం కొన్ని ప్రాక్టీస్ చేద్దాము. ఇది నేను ఎగ్జాంపుల్ మాత్రం ఐదే ఇచ్చానండి, వాడు ఎగ్జామ్లో మనకి 20 ఇవ్వచ్చు, 30 ఇవ్వచ్చు, 40 ఇవ్వచ్చు. సో మీరు ఫాస్ట్గా ఎస్ఆర్ నో ఇవ్వాలి, మీకు తక్కువ టైం ఇస్తాడు, ఆ తక్కువ టైంలో మీరు ఎస్ఆర్ నో పెట్టుకుంటూ వెళ్ళిపోవడమే. సో ప్రాక్టీస్ చేస్తే ఒకసారి చూడండి, దీనికి ఆపోజిట్లో మీరు ఎస్తున్నాయో నో అని ఒకసారి పాస్ చేసుకుని నేను 1 నుంచి 12 వరకు మీకు చూపిస్తున్నాను. ఎస్ఆర్ నో అనేది మీరు రాయండి, నేను తర్వాత మీరు నేను చెప్తున్నప్పుడు మీరు కంపేర్ చేసుకోండి. ఎందుకంటే మీరు ఒకసారి ప్రాక్టీస్ చేయడం వల్ల మీరు ఎగ్జామ్లో కూడా ఫాస్ట్గా చేయగలుగుతారు. సో ఈ ఏఎల్పి అనేది మీరు ఓన్లీ అసిస్టెంట్ లోకో పైలట్కి ప్రిపేర్ అవుతున్నప్పుడే రాయడం కాదండి, ఏఎస్ఎంకి అలాగే డీజిల్ మెకానిక్, డీజిల్ డ్రైవర్కి అలాంటి కూడా ఈ సైకాలజీ టెస్ట్ ఉంటుంది. తర్వాత మన బ్రెయిన్ ఏదైతే ఉందో బ్రెయిన్ చాలా ఫాస్ట్గా పనిచేస్తుందండి ఇలాంటివి చేయడం వల్ల, అందుకే ఇలాంటి టెస్ట్లు పెడతారు. సో ముందు చూద్దామండి, 48426 38436 నో, 591075 591075 ఎస్, 935 935 ఎస్, 835 885 నో, 596896 నో. డైరెక్ట్గా ముందే నోట్ చెప్పి వచ్చాను, ముందు లెటరే చూడండి, 9723174 9723174 ఎస్, 4060 4060 ఎస్, 32768 32768 ఎస్. ఇలా మై బయటికి మీరు చదువుకున్నారంటే మీరు ఈజీగా ఆన్సర్ చేయగలరు. ఏం లేదు, ఇక్కడ ఉన్నది అక్కడ ఉన్నది సేమ్ అయితే ఎస్, ఒకవేళ రివర్స్లో ఉందంటే నో. 2326489 2326489 ఎస్, 138188 నో, 8379 8379 ఎస్, 652308 652306 నో, 746 ఉంది 740 ఉంది నో, 304-2987 304-2987 రైట్, అంటే రెండు సేమ్ ఉన్నాయి కాబట్టి ఎస్. 129-128 నో, 051-786 051-768 ఇక్కడ కన్ఫ్యూజ్ అవుతుంది చూడండి, ఇది నో, అది 786 ఇది 768. 871-2534 871-2534 ఇది రైట్ ఎస్. 68035 63035 నో, 341-9885 341-9885 ఎస్, 309-87 39087 ఇది నో, ఎందుకంటే 030 వచ్చింది ఇక్కడ, 390 వచ్చింది. సో సింపుల్ అండి, చాలా సింపుల్, ఎస్ ఆర్ నో పెట్టడం అంతే. సో ఇవి కూడా మీరు ప్రాక్టీస్ చేయండి.
కిరణ్ ప్రకాశన్ బుక్ నేను కింద డిస్క్రిప్షన్ లో లింక్ ఇస్తాను. మీరు ఎన్ని ప్రాక్టీస్ చేస్తే అంత ఈజీగా ఎగ్జామ్ లో ఆన్సర్ చేయగలుగుతారు. సో ఆ బుక్ ని ఎక్కువగా ప్రాక్టీస్ చేయండి. ఈ కిందలోనే సెకండ్ టైప్ అండి. ఇందులోనే మనకి సెకండ్ టైప్ నెంబర్ టెస్ట్ లోనే రెండో రకం. ఇదేంటంటే ఇన్ దిస్ టెస్ట్ వీ విల్ టు ఫైండ్ ఫోర్ గ్రూప్స్, ఏ బి సిడి అని ఫోర్ గ్రూప్స్ విభజించారంటండి ఆ డిజిట్స్. యూ టాస్క్ ఈజ్ టు ఫైండ్ అవుట్ ద గ్రూప్ ఆఫ్ డిజిట్స్ విచ్ కంటెంట్స్ ఈ సిక్స్, ఆర్ అనే నెంబరు ఏ దాంట్లో ఉందనేది మనం చెప్పాలి. ఒకవేళ ఇన్ కేస్ డిజిట్ సిక్స్ ఎపీరియస్ మోర్ దాన్ వన్స్, ఒకదానికంటే ఎక్కువలో కనబడితే యూ ఆన్సర్ విల్ బి ఈ. ఒకవేళ రెండిట్లో ఉందనుకోండి సిక్స్ నెంబరు, మీరు ఆన్సర్ ఈ సెలెక్ట్ చేసేవచ్చు. సో అర్థమైంది కదండి, నేను తెలుగులో మళ్ళీ చెప్తానండి. ఒకటో క్వశ్చన్కి ఏ బిసిడి అని నాలుగు ఆప్షన్లు ఇచ్చారు. ఈ నాలుగు ఆప్షన్లో సిక్స్ ఎందులో ఉన్నదనేది మనం సెలెక్ట్ చేయాలి. ఒకవేళ సిక్స్ ఒక దాంట్లో కంటే ఎక్కువ ఉంటే ఈ సెలెక్ట్ చేయాలి. ఓకే అండి, మాక్సిమం సిక్స్ ఉంటుందని అర్థం. ఒకవేళ సిక్స్ లేకపోతే ఏం చేయాలనేది మనకు ఆప్షన్లు ఇవ్వలేదు. సో చూద్దాం ముందు. ఏలో 7 2 3 8 5 లేదు, 9 8 7 3 4 5 2 1 లేదు, 1 2 9 4 7 6 8 ఇక్కడ సిక్స్ ఉంది. సో 3 9 5 8 7 4 లేదు, కాబట్టి ఆన్సర్ సి అండి. దీని ఆన్సర్ సి. ఇక రెండో క్వశ్చన్ చూద్దాం. 1 3 5 4 9 3 1 5 8 2 2 9 4 3 5 8 7 1 3 8, 7 8 2 3 9 4 5 1 2 5 4 7 9 2 6 8 ఇక్కడ సిక్స్ ఉంది. సో ఆప్షన్ డి, ఆప్షన్ డి ఈజ్ ద రైట్ ఆన్సర్. అర్థమైంది కదండి, ఏమి లేదు. ఇక్కడ ఇచ్చిన నెంబర్లో సిక్స్ ఎందులో ఉన్నదని ఇవ్వాలి. సిక్స్ ఒకదానికంటే ఎక్కువ దాంట్లో ఉంటే ఈ ఆప్షన్ ఇవ్వాలి. సో థర్డ్ వన్ చూద్దాం అండి. 7 9 3 8 2 1 0 4 3 5 5 9 3 8 2 0 4 7 5 1 8 4 7 2 1 0 3 9, 3 8 2 ఇక్కడ సిక్స్ ఉందండి. సో డి రైట్ ఆన్సర్. ఫాస్ట్ ఫాస్ట్గా చేయాలండి, నేను ఫాస్ట్గా చేస్తానో చూడండి. 3 5 0 3 8 9 1 4 1 7 9 4 0 5 2 7 2 1 3 3 5 8 1 6 4 ఇక్కడ సిక్స్ ఉంది. ఇక్కడ సిక్స్ ఉంది కదా అని ఆన్సర్ సి పెట్టేయకండి. మనకి డి ఒక ఆప్షన్ ఉంది కాబట్టి డీలో వెతకాలండి. సో డీలో లేదు కాబట్టి ఆప్షన్ సి. నెక్స్ట్ 4 7 8 5 4 3 2 1 1 7 9 9 8 4 7 6 ఉంది ఇక్కడ. ఓకే అలా ఉంచండి. 3 1 7 9 2 4 2 8 5 లేదు, 2 1 3 7 4 8 9 4. సో ఆన్సర్ బి, ఆన్సర్ బి ఇస్ ద రైట్ ఆన్సర్. ఇక సిక్స్త్ చూడండి, ఇక్కడ సి ఉంది, సిక్స్ ఉంది. ఇక్కడ సిక్స్ లేదు, ఇక్కడ సిక్స్ లేదు, ఇక్కడ సిక్స్ ఉంది. సో ఆప్షన్ ఈ అండి. రెండు దిక్కల ఇక్కడ సిక్స్త్ ఒక క్వశ్చన్కి ఏలో ఉంది, డీలో ఉంది సిక్స్. సో ఆప్షన్ ఈ ఇవ్వాలండి. ఇక సెవెన్ చూసుకుంటే 5 8 7 1 3 2 4 1 4 5 7 2 9 0 3 4 6 9 0 1 2 8 7 9 3 1 5 2 0 8 7 4. సో ఇక్కడ సిక్స్ ఇక్కడ ఉందండి, సిలో ఉంది. ఆప్షన్ సి ఈజ్ ద రైట్ ఆన్సర్. అంతే సింపుల్ అండి. మనకి ఇలా 20 క్వశ్చన్స్ ఇస్తారండి. 20 క్వశ్చన్స్ మీరు కంగారు పడకుండా, చిరాకు పడకుండా, ఎందుకంటే నెంబర్లు చదివి చదివి చిరాకు వస్తుందండి. ఎక్కువ నెంబర్లు ఉండడం వల్ల మనకి చిరాకు వస్తుంది. అందుకే కాన్సన్ట్రేషన్ టెస్ట్ అన్నారు. మనం కాన్సన్ట్రేషన్ చేయాలి, మనకి ఏదైతే కావాలో అదే కనపడాలి, మిగతా ఏమీ కనపడకూడదు. సో మీరు జాగ్రత్తగా కాన్సన్ట్రేషన్ చేయాలి. ఎందుకంటే ఇలాంటి టెస్టులు పెడతారు, డ్రైవింగ్ చేస్తున్నప్పుడు, ట్రైన్ డ్రైవింగ్ చేస్తున్నప్పుడు కాన్సన్ట్రేషన్గా ఉండాలి కాబట్టి. మనకి అక్కడ గ్రీన్ కనపడాలంటే గ్రీనే కనపడాలి అలాగా. దీనికోసం మనకి ఇలా కాన్సన్ట్రేషన్ టెస్టులు పెడతారు. ఇవన్నీ మీరు దానికి మెంటల్లీ అండ్ ఫిజికల్లీ ప్రిపేర్ అవ్వడం కోసం ఈ టెస్ట్లన్నీ పెడతారు. సో 20 క్వశ్చన్స్ ఇస్తారండి. ఈ నెంబర్ టెస్ట్లో మనం ఈజీగా ఆన్సర్ చేయొచ్చు, ఈజీగా స్కోర్ చేయొచ్చు. సో మనకు కష్టమైంది ఏంటంటే మెమరీ బేస్డ్ టెస్ట్ ఒకటే కష్టమైందండి. రోస్ అండ్ కాలమ్స్ ఈజీయే, బ్రిక్స్ టెస్ట్ ఈజీయే, నెంబర్ టెస్ట్ కూడా ఈజీయే. సో ఈ కాన్సన్ట్రేషన్లో ఇంకో టైప్ ఆఫ్ అండి, ఇంకో ప్రాక్టీస్ టెస్ట్ ఇచ్చాడు. టెస్ట్ ఫర్ మెజరింగ్ కాన్సన్ట్రేషన్. కాన్సన్ట్రేషన్ ఇస్ ద నథింగ్ బట్ నెంబర్ టెస్ట్ ఆర్ ఎస్ఆర్ నో టెస్ట్, లేదంటే ఆప్షన్ ఇందులో ఉందో మనం చెప్పాలి. ద టెస్ట్ కంపేర్స్ ఆఫ్ 75 ఐటమ్స్, ఈచ్ ఐటమ్ హ్యాస్ 4 గ్రూప్స్ ఆఫ్ డిజిట్ ఏబిసిడి. యువర్ టాస్క్ ఈస్ టు ఫైండ్ అవుట్ ద గ్రూప్ ఆఫ్ డిజిట్స్ విచ్ కంటెన్స్ 9 అండ్ ఇండికేట్ యువర్ ఆన్సర్ బై ఫిల్లింగ్ అప్ ద ఎపిసోడ్ సర్కిల్ ఆన్ యువర్ ఓఎంఆర్ ఆన్సర్ షీట్. పాత పద్ధతి ఓఎంఆర్ షీట్, ఇప్పుడు కంప్యూటర్ బేస్డ్ ఆప్టిట్యూడ్ టెస్ట్ కాబట్టి మనం సింగిల్ క్లిక్ చేస్తే ఆన్సర్ రైట్ అవుతుంది. ఇన్ కేస్ ఆఫ్ డిజిట్ 9 అపియర్స్ ఇన్ ద మోర్ దెన్ ఇన్ 1 గ్రూప్, యువర్ ఆన్సర్ విల్ బి ఈ. ఒకదానికంటే ఎక్కువ ఉంటే ఆన్సర్ ఈ సెలెక్ట్ చేస్తారు. సో క్వశ్చన్ చూద్దామండి. సో ఇందులో చూడండి, 9 ఇక్కడ ఉందని చెప్పాలండి, సింపుల్ అంతే. ఇక్కడ ఫస్ట్ క్వశ్చన్లో 9 ఇక్కడ ఉంది, బీలో ఉంది, ఇంకెక్కడ లేదు. రెండో క్వశ్చన్లో సిలో ఉంది, ఇంకెక్కడ లేదు. మూడో క్వశ్చన్లో ఏలో ఉంది, ఇంకెక్కడ లేదు. నాలుగో క్వశ్చన్లో 2 8 3 4 4 3 8 2 8 3 4 1 2 3 9 డీలో ఉంది. సో ఆన్సర్ డి. ఇక ఫిఫ్త్ క్వశ్చన్లో 8 9 ఏలో ఉంది, సిలో ఉంది. మోర్ దెన్ వన్ ఉంటే మనం ఆప్షన్ ఈ ఇవ్వాలి. సో ఇక్కడ ఆప్షన్ ఈ ఇస్ ద రైట్ ఆన్సర్. సో ఇదండి, ఇప్పుడు దాకా మనం నాలుగు టెస్ట్ బ్యాటరీస్ తెలుసుకున్నామండి. మెమరీ టెస్ట్ ఒకటి, ఫాలోయింగ్ డైరెక్షన్ టెస్ట్ ఒకటి, డెప్త్ ప్రిస్క్రిప్షన్ టెస్ట్ ఒకటి, కాన్సన్ట్రేషన్ టెస్ట్ ఒకటి. కాన్సన్ట్రేషన్ టెస్ట్ ఈజ్ నథింగ్ బట్ నెంబర్ టెస్ట్, ఎస్ఆర్ నో టెస్ట్. సో ఇంకా మనం నెక్స్ట్ విడిషియోలో పెర్సెప్షువల్ స్పీడ్ టెస్ట్ ఒకటి ఉందండి, దాన్నే మనం సిమిలర్ ఫిగర్ టెస్ట్ అని కూడా పిలుస్తాము.
నెక్స్ట్ వీడియోలో తెలుసుకుందామండి. సో ఈ 4 టెస్ట్ బ్యాటరీస్ మీకు బాగా అర్థమైందని అనుకుంటున్నానండి. మీరు బాగా ప్రాక్టీస్ చేయాలండి. ఎంత ప్రాక్టీస్ చేస్తే అంత ఈజీగా మనం టెస్ట్ లాట్ చేయగలుగుతాం, టెస్ట్ అటెండ్ చేయగలుగుతాం. సో నేను ఆల్రెడీ చెప్పాను, కింద డిస్క్రిప్షన్లో అమెజాన్ లింక్ ఇస్తానండి. కిరణ్ ప్రకాశన్ అనే బుక్ మీరు అమెజాన్లో కొనవసరం లేదు, బయట కొనుక్కోవచ్చు. ఆ బుక్లో మనకి ఇవే ఇవే టెస్ట్లు ఎక్కువ ప్రాక్టీస్లు ఉంటాయండి. మీరు ఎక్కువ ఎంత ప్రాక్టీస్ చేస్తే అంత ఈజీగా మీరు ఆన్సర్ చేయగలుగుతారండి. సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి. ఇంకా మా ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేయకుండా చూస్తూ ఉంటే సబ్స్క్రైబ్ అవ్వండి. అలాగే మా ఛానల్ నుంచి వచ్చే ప్రతి వీడియో నోటిఫికేషన్ పొందాలనుకుంటే ఇక్కడ కనిపిస్తున్న బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి. ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. నాగభూషణ్ గంట్ల సైనింగ్ ఆఫ్.